ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. రోజుకు 3 చోట్ల ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపున కృషి చేస్తున్నారు. ఇవాళ 4 చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్తగూడెం, కొత్తకోట, సికింద్రాబాద్, ముషీరాబాద్ లో ఎలక్షన్ ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. సీఎం సభలకు భారీగా జన సమీకరణ చేస్తున్నాయి. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తొలుత ఖమ్మం లోక్సభ అభ్యర్థి రామ సహాయం రఘురామ్ రెడ్డి విజయం కోసం కొత్తగూడెంలో ప్రచారం నిర్వహించనున్నారు. స్థానిక ప్రకాశం స్టేడియంలో జరిగే జనజాతర సభకు సీఎం రేవంత్ హాజరు కానున్నారు. ఈ సభ ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పరిశీలించారు. సీఎం రేవంత్ సభను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కొత్తగూడెం నుంచి సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు కొత్తకోటలో జరిగే కార్నర్ మీటింగ్స్ కు హాజరవుతారు. ఇక సాయంత్రం 6:30కు సికింద్రాబాద్ లో జరిగే కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు ముషీరాబాద్ లో జరిగే కార్నర్ మీటింగ్ కు హాజరవుతారు సీఎం రేవంత్. ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ స్పీడ్ పెంచారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, బలరాం, పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ఉధృతం చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల ప్రచారానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా తన భుజస్కంధాలపైన వేసుకొని ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. రోజు 3 నియోజకవర్గాల్లో పర్యటన చేస్తున్న నేపథ్యంలో ఈరోజు 4 ప్రాంతాల్లో కూడా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. ముఖ్యంగా మొదటగా చూసినట్లయితే కొత్తగూడెంలో ఈరోజు సభ మధ్యాహ్నం తర్వాత ఉంటుంది. అయితే దీనికి ఖమ్మంకు సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థి రామసాయం రఘురామ్ రెడ్డి ప్రచారానికి అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఖమ్మంను కూడా ఇలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఖమ్మం విషయంలో ముఖ్యంగా 7 అంటే పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీలు కూడా మొత్తం మిత్రపక్షంతో కలుపుకొని మొత్తం కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి ఈసారి కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతోటి గెలవాలని చూస్తుంది. అక్కడ రామసాయం రఘురామ్ రెడ్డి, అంటే గతంలో రామసాయం సురేందర్ రెడ్డి వాళ్ళ కుమారుడు రఘురామ్ రెడ్డి కాబట్టి అతనికి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీలో గతంలో సురేందర్ రెడ్డి కూడా చాలా కీలకంగా పనిచేశారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా గతంగా అనేక పదవులు అనుభవించారు కాబట్టి మళ్ళీ వారికి ఆ టికెట్ కేటాయించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ గెలుపు ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఖమ్మం విషయంలో మొదటి నుంచి అనేక సస్పెన్స్లు నెలకొన్న నేపథ్యంలో తాజాగా ఫైనల్ గా రామసాయం రఘురామ్ రెడ్డికి అభ్యర్థిత్వానికి ఖరారు చేశారు. కాబట్టి అభ్యర్థి విషయంలో మొట్టమొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంకులో పర్యటనకు సంబంధించి కూడా ప్రచారాన్ని మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. ఒకవైపు తర్వాత నెక్స్ట్ ఖమ్మం నుంచి నెక్స్ట్ మహబూబ్నగర్కు రాబోతున్నారు. మహబూబ్నగర్లో కొత్తకోటలో కూడా దేవరకథ నియోజకవర్గంలోని కొత్తకోటలో సభా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అయితే మహబూబ్నగర్ అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీఎంకు సొంత నియోజకవర్గం ఇప్పటికే 7 సార్లు పర్యటన చేసిన నేపథ్యంలో ఈరోజు మరోసారి కూడా మహబూబ్నగర్ పార్లమెంట్లో పర్యటన చేయబోతున్నారు. ముఖ్యంగా అక్కడ పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపొందాలని చెప్పేసి సీఎం కృతనిశ్చయంగా ఉన్నారు. అక్కడ బీజేపీ అభ్యర్థి డీకే అన్న నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ సీట్ని గెలుపొందాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న వంశీచంద్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం 4 గంటలకు కొత్తకోటకు చేరుకోబోతున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చినట్లయితే కనుక సాయంత్రం సికింద్రాబాద్లో పర్యటన ఉంటుంది మనం చెప్పవచ్చు. సికింద్రాబాద్తో పాటు ముషీరాబాద్లో ఈ రెండు కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఇక్కడ దానం నాగేందర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దానం నాగేందర్ ఆయన గెలిపించడం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఉధృతంగా ప్రచారం చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రచార పర్వాన్ని కూడా మనం గమనించినట్లయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని అనుసరించి కొద్దిగా మార్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీజేపీ ఏదైతే సెంటిమెంట్ రగిలిస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ కాంగ్రెస్ పార్టీ కూడా సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రిజర్వేషన్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా ఫిక్స్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈసారి కాంగ్రెస్ బీజేపీ కనుక కేంద్రంలో వచ్చినట్లయితే కనుక రిజర్వేషన్లు తొలగించే ప్రమాదం ఉందంటూ అదే అంశాన్ని ఎజెండాగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ ఉధృతంగా ప్రచారం చేస్తుంది. ఇటీవల కాలంలో మనం చూడొచ్చు, దాదాపు 1 వారం 10 రోజుల నుంచి కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ ప్రచారం చేసినా ఇదే అంశాన్ని ప్రధాన ఎజెండాగా కూడా పెట్టుకుని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వీటితో పాటు విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి విభజన హామీలు 15 అయినా కూడా బీజేపీ నెరవేర్చలేకపోయింది. తెలంగాణకు రావాల్సిన విభజన హామీలు ఏవైతే ఉన్నాయో ఐటీఐఆర్ కానీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కానీ, కేంద్ర విద్యా సంస్థలు, ఇటు అన్నిటితో పాటు ముఖ్యంగా పోలవరం ముంపుకు సంబంధించి 7 మండలాలను ఏవైతే ఏపీలో కలిపారో 7 మండలాల్లో 5 గ్రామాలు ముంపు గురి కాకుండా ఉంటున్నాయి. కాబట్టి 5 గ్రామాలను కనుక తీసుకున్నట్లయితే భద్రాచలం అభివృద్ధికి కృషి చేయొచ్చు అనే ఒక నిదానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తుంది. ఈ రోజు కూడా సీఎం యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ ఈరోజు ఖమ్మంలో సభ కూడా ఉంటుంది. కాబట్టి కొత్తగూడెలో ఇదే అంశాన్ని కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. చెప్పండి బలరాం. ప్రతాప్, అంటే ప్రచార సభలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కాంగ్రెస్ శ్రేణులు, ఆయా ప్రాంతాల్లో ఎటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి?
డెఫినెట్ గా దీన్ని ఈసారి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి టార్గెట్ 14 ఇప్పటికే ఫిక్స్ చేసుకున్నారు. 14 సీట్లు గెలుపొందాలనే ఒక టార్గెట్ కూడా పెట్టుకున్న నేపథ్యంలో ఆయా స్థానాలకు సంబంధించి ఒక షెడ్యూల్ ప్రకారంగా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 3 సభలు సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. అందుకు అనుగుణంగా రోజు కూడా ఒక 3 పార్లమెంట్లు కూడా విస్తృతంగా తిరిగేట్లు కూడా రేవంత్ రెడ్డి ప్లాన్ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలు చుట్టేసినప్పటికీ మరి ప్రాంతాలను కూడా అన్నింటిని కూడా కవర్ అయ్యేటట్టుగా మొత్తం మే 11 వరకు కూడా మొత్తం దాదాపు 50 సభలు సమావేశాలు ఉండేటట్టుగా కూడా ప్లాన్ చేసుకున్నారు. దానికి సంబంధించి కూడా ఎక్కడిదక్కడ షెడ్యూల్ కూడా పెట్టుకున్న పరిస్థితి. రేపటి నుంచి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పర్యటనలు కూడా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా షెడ్యూల్ ఖరారైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేపు రాహుల్ గాంధీ వస్తున్నారు, రేపు 5న ఆదిలాబాద్, అదేవిధంగా గద్వాల్లో 2 సభలను కూడా రాహుల్ గాంధీ పర్యటన చేస్తున్నారు. అదేవిధంగా ఎల్లుండి నుంచి ప్రియాంక గాంధీ 6, 7 రెండు రోజుల పాటు ప్రియాంక గాంధీ ఉంటారు. ఆ తర్వాత 9 మళ్ళీ రాహుల్ గాంధీ వచ్చి ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఇస్తారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈసారి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కేవలం కొన్ని సభలకు మాత్రమే పరిమితం అవుతున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా వారి భుజస్కందాలపై వేసుకున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా రేవంత్ రెడ్డి తన ప్రచారాన్ని ఉధృతంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విభజన హామీలతో పాటు కేంద్రంలో ఈసారి బీజేపీ వస్తే కనుక ఏం జరగబోతుందనే అంశాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వస్తే ఏ విధంగా లబ్ది చేకూరుతుంది, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే యూపీ హయాంలో ఏ విధంగా ప్రజలకు లబ్ది జరిగిందనే అంశాన్ని కూడా వివరిస్తూ ఈసారి కనుక కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం చేస్తుందనే దాని అంశానికి సంబంధించి జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ప్రకటించిన 5 న్యాయ్, 25 గ్యారంటీ సేవన్ వాటితో పాటు తెలంగాణకు సంబంధించిన మేనిఫెస్టోను కూడా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. బాలరామ్, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.